హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షెల్స్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. అసలు చేదనేదే లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కానీ ఎంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా ఇక్కడ నేను ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నానండి కాకరకాయ ముక్కలు. వీటిని 2 అవర్స్ పాటు ఇలా సాల్ట్ పసుపు వేసిన వాటర్లో వదిలేసాను. ఇలా వేయటం వలన చేదనేది ఉండదన్నమాట కాకరకాయ ముక్కలకి. ఇలా కొంచెం ముదరకుండా ఉన్న గింజలను కూడా ఇందులో వేసేసేయండి. అసలు అవి కూడా చేదుగా ఉండవు. బాగా పండిన గింజలు ఏమైనా ఉంటే వాటిని తీసేసి 2 గంటల పాటు ఇలా పెట్టేసేయండి. మీకు టైం లేకపోతే 1/2 అవర్ కూడా పెట్టుకోవచ్చు. వీటిని ఇలా వాటర్ మొత్తం గట్టిగా పిండుకుంటూ మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా పిండకపోతే ఒక కాటన్ క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ కింద ఒక 1 అవర్ పాటు వదిలేసినా సరిపోతుంది, పడి అనేది లేకుండా. ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం తీసేసాక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, లైట్గా కాదు. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేయకండి, ఎక్కువ వేయటం వలన అవన్నీ సరిగా వేగవు అన్నమాట. అందుకే కొన్ని కొన్ని కాకరకాయ ముక్కల్ని వేసుకుంటూ మీ క్వాంటిటీని బట్టి కొన్ని కొన్నిగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. వీటిని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకొని ఇవన్నీ మంచిగా ఇలా కలుపుకుంటూ ఆయిల్లో బబుల్స్ అనేవి తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ కూడా వచ్చేస్తాయి ఆ టైంకి, చూసారు కదా. ఇలా మంచి కలర్ వచ్చేసాక తీసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. ఆయిల్లో బబుల్స్ అన్నీ తగ్గిపోయాక తీసేయండి, సరిపోతుంది. ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకొని బౌల్లో తీసేసుకోవటమే. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాము. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. అసలు ఇలా ఫ్రై చేసుకుంటే చేదనేది ఉండదు కాకరకాయ. ఇలా గింజలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 120 గ్రాములు వేయించిన శనగపప్పు వేసుకుంటున్నాను. పుట్నాల పప్పు అంటారు కదా, దాన్ని వేసుకుంటున్నాను. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక చిన్న వెండు కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే మీకు రుచికి సరిపడా ఉప్పు, అలాగే మీ మంటకు తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 స్పూన్ కూడా వేసుకోవచ్చు, లేదంటే 1 టీ స్పూన్ కూడా వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాము. చూసారు కదా, ఇలా పౌడర్ చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాము. వీటితో పాటే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను, తర్వాత వేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు మొత్తం అన్నీ వేసుకున్నాను, అన్నీ 1/2 టీ స్పూను. వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇవి లైట్గా వేయించుకున్నాక 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వీటిని కూడా లైట్గా వేయించుకుందాము. ఇందులోనే 1 రెబ్బ కరివేపాకు వేసి అలాగే చిటికెడు ఇంగువ అని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నింటిని కూడా ఇందులో వేసేసి ఆయిల్ బాగా కాకరకాయ ముక్కలకి పట్టేట్టు బాగా కలిపేసేయాలి ఒకసారి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని మొత్తంగా ఒకసారి కాదకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాము. ఇలా 3 టీ స్పూన్స్ వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మిగిలిన పొడి కూడా మొత్తం అంతా వేసేసి ఈ మొత్తం అంతా కూడా నీట్గా కలిసిపోయేట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ వేయించిన శనగపప్పు కదా అండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమే. చాలా బాగుంటుందండి, చేదు అనేది అసలు లేకుండా. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడతారు. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా కాకరకాయ ఫ్రై ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో. రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ హోమ్ పేజ్కి వస్తుంది. మరొకతో రెసిపీతో కలుద్దాం. అందువరకు టేక్ కేర్, బై బై.